అధ్యక్షులు పెద్దలు మురళీధర్ రెడ్డి గారు అదే విధంగా జన్నాం గ్రామానికి వచ్చిన మన ఆత్మీయ సోదరులు మన ఆశా జ్యోతి పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సోదరులు కృష్ణారెడ్డి గారు పల్లె రవికుమార్ గారు పున్న కైలాష్ గారు అదే విధంగా ఈ గ్రామం మాజీ సర్పంచ్ మన యాదమ్మ గారు శంకరయ్య గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ కింద వివిధ గ్రామాల నుంచి వచ్చిన అదే విధంగా జనగాన్ గ్రామానికి చెందిన నా సోదర సోదరి మనలందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారం జన్నాం గడ్డ మునుగోడు గుండెకాయ ఒప్పుకుంటారా జనగాన్లో ఏ ప్రబంజనం ఇన్పట్టదా మునుగోడు నియోజకవర్గాన్ని ఇన్పట్టదా లేదా ఇన్పట్టదు కదా ఎప్పుడైనా జనగాం నుంచి మొదలుపెట్టినాం ఏ ఉద్యమమైనా మరి అదే ఉద్యమం ఈ రోజు పోరాటం సాగిస్తా 2023 ల అసెంబ్లీ వరకు పోదామా ఖచ్చితంగా పోదామా పోదామంటే మరి మీరందరూ చేయి చేయి కలిపి మా తోటి వస్తారా మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అని ఒప్పుకుంటారా సరే ఇక్కడ ఇంతవరకు సోదరులందరూ మాట్లాడారు ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ కథలన్నీ చెప్పిండు ఈ కథలలో ఒకటే ఒక కథ మీ అందరికి చెప్తా ఈ రోజు ఎవడైతే పిల్లల దాగే పాల మీద జీఎస్టీ వేస్తాడో సచ్చిపోయిన శవాలకు అంత్యక్రియలు చేయాలంటే జీఎస్టీ వేస్తాడో 400 ఉన్న గ్యాస్ తీసి 1200 చేస్తాడో డీజిల్ 45 రూపాయలు ఉన్న డీజిల్ ని 98 రూపాయలు చేస్తాడో పెట్రోల్ 100 రూపాయలు దాటిస్తాడో అటువంటి వ్యక్తి వచ్చి మనకు అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా మరి మనం ఒక ఆయనని 97,000 ఓట్లు వేసి గెలిపిస్తుంది గెలిపిస్తే ఏమన్నాడు ఈ పార్టీ చచ్చిపోయిందా పదవులు ఇచ్చిన పార్టీ చచ్చిపోయిందా ఈ రోజు మరి కొత్త పార్టీ దగ్గర పోయి ఆ పార్టీ గుర్తు పువ్వు పట్టుకొని వస్తావు కదా మరి ఏం చేస్తావయ్యా పువ్వు నీ షౌలో పెట్టుకుంటావో మా షౌలో పెట్టుకుంటావో మాకైతే తెలియదు పైసలు ఎట్లా తెచ్చుకుంటూ మన అందరికి తెలుసు పైసలు తెచ్చుకుంటూ మన ఓట్లు అమ్మే పైసలు తెచ్చుకుండు కానీ అటువంటి వాళ్ళను ఇగో ఈ వేదికనే మనకు నిదర్శనం కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ నిలబడ్డ సోదర సోదరి మనలందరం అన్ని కులాల వాళ్ళం మతాల వాళ్ళం కలిసి మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అటువంటి కొత్త పార్టీ తీసుకొచ్చి మన మతాల విద్వేషాలు పెట్టి మననే విడగొట్టాలనుకుంటున్న వ్యక్తికి ఈ రోజు మళ్ళా మనం స్థానం ఇద్దామా ఇయ్యొద్దా గట్టిగా ఇస్తారా ఇయ్యరా మళ్ళా ఓటు వేస్తారా అటువంటి పూ పార్టీకి వెయ్యరు కదా ఆడోళ్ళు గుర్తుపెట్టుకోండి 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ 2000 చేస్తాడు ఇప్పటికే ఇంటికి ఎవరైనా వస్తారంటే ఒక కప్పు చాయ్ ఇయ్యని ఇక భయపడుతుండు నా అక్క చెల్లెండు ఇక తర్వాత ఎవడని ఇంటికి వస్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇస్తారో ఇయ్యరు ఎందుకంటే దాని మీద కూడా జిఎస్టీ వేస్తాడు ఇది ఒక కొత్త పార్టీ కథ ఇంకా ఒక పాత పార్టీ ఉందయ్యా కారున బుర్రున తీసుకొచ్చిండు ఏమన్నాడు ఆ కారులు వచ్చుకుంటా జోర్ జోర్గా తెలంగాణ నేను తెచ్చిన అన్నాడు మరి ముందు సీట్లు తెచ్చిండా డిక్కీలో పెట్టుకొచ్చిండా తెలంగాణ మనకైతే తెలియదు కానీ మనందరికి తెలిసింది ఒకటే మన తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియమ్మ తల్లి అవునా మరి ఒక ఆయన వచ్చి బుర్రున బుర్రున కారు హారన్ కొట్టుకుంటా కొట్టుకుంటూ వస్తే ఆ కారు ఏదో బాగుందనుకొని ఓట్లు వేస్తుంది వేస్తే చేసింది ఏంది ఆ కారు తీసుకొచ్చి పేదోళ్ళ మీదకి వెళ్ళి నడుకపోయిండు నడుకపోయిందా లేదా ఈ రోజు ఈ గత 8 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈ జన్గాం గ్రామంలో కొత్త ఇల్లు ఏదన్నా వచ్చిందా ఈ రోజు ఈ దరిద్రమైన రోడ్లను ఎప్పుడన్నా మనం ఇన్నేళ్లలో చూసినామా ఎటువంటి అభివృద్ధి అన్నా చూసినామా అయ్యా ఎంతసేపు మాట్లాడితే ఏమంటాడు పెన్షన్ ఇస్తున్నా అంటాడు ఏందయ్యా నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎవరి ముక్కున పెట్టుకోమంటావు నువ్వు ఇచ్చిన పెన్షన్ 2000 రూపాయలు నీ ధరలు చూసినామా ఒకసారి ఏ దగ్గరికి పోయినా గాని రెండో రోజుకి కూరగాయల ధరలు గాని ఏ ధర గాని చూడు ఒక్క రూపాయి కూడా రెండో రోజుకో మూడో రోజుకో మిగులుతలేదు ఇక్కడ మన సోదరులు ఉన్నారంటే పొద్దున పెన్షన్ ఇచ్చిరి సాయంత్రం బెల్ట్ షాప్ తెరిచింది ఒకటే రోజుకి పైసలన్నీ ఖతమైపోయి దేనికయ్యా ఈ పెన్షన్లు ఇచ్చేది నువ్వు అభివృద్ధి చేయనికనా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
రేషన్ దుకాణానికి పోతే 200 రూపాయలు తీసుకపోతే నీకు 5 రూపాయలు చేతిలో పెట్టి 9 వస్తువులు నీ చేతిలో పెడుతుండే బియ్యం నూనె ఉప్పు అన్ని మరి ఈ రోజు 200 రూపాయలు పెడితే ఒక నూనె ప్యాకెట్ అవునా కదా గ్యాస్ సిలిండర్ రేటు మీకు తెలిసిందే రేషన్ దుకాణానికి పోతే గ్యాస్ కూడా ఇస్తుందా అది కూడా బంద్ ఒక బియ్యం ఇస్తుండు ఇసుంటా ఆయన మనకు అభివృద్ధి చేస్తానంటే ఏం నమ్ముతాం ఇంకెన్ని రోజులు మోసపోతాం ఈ రోజు ఇద్దరు పార్టీలు రెండు రెండే ఎందుకు రెండు రెండే అంటున్నా మన దగ్గర రాజీనామా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యే పదవులకు వాళ్ళ రాజీనామాల్ని లోపట డ్రార్లు పెట్టి తాళం వేసి పోరాటం చేయనికనైనా నేను సిద్ధం ఎంత దూరం నడవనికనైనా నేను సిద్ధం మీ ఆశీర్వాదమే నాకు ధైర్యం మా నాయన ఇచ్చిపోయిన ఆస్తి ఏంటంటే ఈ ప్రజా ఆదరణ అదే ఆస్తిని నేను నా జీవితకాలం నిలబెట్టుకోవాలన్న కోరికతోటి మీ అందరి దగ్గరికి వచ్చి చేతులెత్తి నమస్కరించి ఈ ఒక్కసారి ఈ ఓటు తోటి నన్ను ఆశీర్వదించండి అసెంబ్లీకి పంపండి అసెంబ్లీలో మన కష్ట సుఖాలు గలం నేనిప్పి మాట్లాడతానని చెప్పి ఈ వేదిక మీద మీ అందరి ప్రజా సమక్షంలో నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను